హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి వచ్చేది మొత్తం అంటే ఇప్పుడు ప్రెసెంట్ వర్షాకాలం వచ్చేది చలికాలం కాబట్టి దానికి తగ్గట్టు ఒక బిజినెస్ టాపిక్ అయితే ఇప్పుడు చూడబోతున్నాము అది ఏంటి అంటే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో కాఫీ టీ వెండింగ్ మిషన్ అనమాట అంటే సుమారు ఒక ఐదు రకాలు ఏడు రకాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఒక టీ షాప్ పెట్టామే అనుకోండి ఒక టీ మాస్టర్ పెట్టుకోవాలా టీ మాస్టర్ ప్లస్ అతనికి జీతం ఇంకా మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయా ఆ టీ మాస్టర్లు కూడా సరిగా రావచ్చు రాకపోవచ్చు డ్యూటీకి సడన్గా సెలవు పెడతారు కూడా ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి టీ మాస్టర్ ఇంకొకటి మంచి టీ మాస్టర్ కూడా మనకు దొరకాలి కదా అలా పెట్టాలి అనుకున్నప్పుడు సో అలా కాకుండా ఇటువంటి వెండింగ్ మిషన్ అనుకోండి మీకు ఆప్షన్ ఉంది మంచి అంటే ప్రీమిక్స్ అంటే మనకి పాలు అవసరం ఉండదు నెక్స్ట్ మనం జస్ట్ ఓన్లీ వాటర్ వరకే మీకు దాంట్లో ఆప్షన్ ఉంటుంది అంటే ఎన్ని లైన్ది మీరు తీసుకుంటున్నారు అంటే టూ లైనా త్రీ లైన ఫైవ్ లైన ఆప్షనా సెవెన్ లైన్ ఆప్షనా అని అంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు అనమాట మనం లోపల అంటే మీకు మసాలా టీ నార్మల్ టీ కాఫీ క్యాపచినో ఇంకా రకరకాలుగా నార్మల్ మిల్క్ ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట ఓన్లీ వాటర్ మీకు అవసరం ప్రీమిక్స్ మన వాళ్ళు ఇస్తారు కదా సో ఆ ప్రీమిక్స్ అనేది మనం లోపల పోసి పెట్టేసామంటే సరిపోతుంది ఆటోమేటిక్గా ఆ వాటర్ లో మిక్స్ అయ్యి వచ్చేస్తుంది అనమాట అంటే ఏ ఆప్షన్ ఓతితే అది మనం కాఫీ ఓతామంటే కాఫీ టీ ఓతామంటే టీ అనమాట సో ఇది ఎంత ఉంటుంది అనేది రేట్ అంటే మీకు ఒక అంటే మీకు ఒక ఐడియా రావచ్చు అంటే డైరెక్ట్ టీ స్టాలే పెట్టుకోవచ్చు కదా అదే నేను చెప్పాను కదా మీరు అటువంటి స్టాల్ టైప్లో ఏర్పాటు చేసుకోండి తప్పేం లేదు బట్ టీ మాస్టర్కి బదులుగా ఇది పెట్టుకోండి సరిపోతుంది సో ఇది పెడితే అక్కడ టీ వచ్చిన వాళ్ళే ఉండాలి అనే అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ మాస్టర్ పెట్టారే అనుకోండి అతనికి టీ వచ్చి ఉండాలి అంతే కదా టీ కాఫీ అన్ని రకాలు ఇది అలా కాదు ప్రీమిక్స్ రాని వాళ్ళనైనా కూర్చోపెట్టేయచ్చు ఒక పదివేలు జీతం ఇచ్చి కూర్చోపెట్టేస్తే సరిపోయిందనమాట సో కస్టమర్ ఏది అడిగితే అది వీళ్ళు ఇస్తారు సర్వ్ చేస్తారనమాట సో నీట్గా ఇస్తే సరిపోతుంది ఓకేనా కాబట్టి దీంట్లో ఉండే ఒక ప్లస్ పాయింట్ అది కానీ టీ మాస్టర్ పదివేల రూపాయలకి రారు ఇంకోటి రెండు డ్యూటీ పెట్టాలి ఇద్దరు టీ మాస్టర్లు ఉండాలి ఇద్దరికి శాలరీ చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు వాళ్ళు మళ్ళీ సరిగా రారు ఇన్ని తలనొప్పులు ఉన్నాయమ్మా అనమాట అంటే మీరు కావాలంటే ఒకసారి టీమ్ స్టాల్ నడిపే వాళ్ళని వెళ్ళి అడగండి ఇన్ని చెప్తారు సో ఇది పెట్టేయచ్చు రెండో ఆప్షన్ ఏంటి అంటే కొన్ని చోట్ల బస్ స్టాప్ బస్ స్టాప్స్ ఉంటాయి చూడండి బస్ స్టాప్స్ ఇటువంటి కొన్ని కమర్షియల్ ఏరియాస్లో టీ స్టాల్ పెట్టే అంత ప్లేస్ దొరకదు ఒకవేళ పెట్టినా దానికి విపరీతమైన రెంట్ ఉంటాయి సో అటువంటి టైంలో అక్కడ జనాభా ఫుల్గా ఉన్నారు అంటే అటువంటి టైంలో అటువంటి అంటే అక్కడ ఆల్రెడీ ఏ షాప్ ఉందో వాళ్ళ దగ్గర అడిగి ఒక చిన్న స్టాల్ టైప్లో ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళకి రెంట్ ఇచ్చి సో ఎందుకంటే ఇది అంటే ఒక టీ స్టాల్ పెట్టాలంటే పెద్ద స్టాల్ దానికి అన్ని ఏర్పాట్లు కాస్త పెద్దగా ఉంటుంది అదే ఇటువంటి వెండింగ్ మిషన్ పెట్టాలనుకోండి టీ వెండింగ్ మిషన్ అంత పెద్ద ప్లేస్ మనకు అవసరం లేదు సో అటువంటి ఏరియాలో ఇవి ట్రై చేయొచ్చు లేదు టీ మాస్టర్ లేకుండా పెట్టుకోవాలన్నా ఇది ట్రై చేయొచ్చు ఓకేనా సో రేట్ అనేది నీ ఇష్టం అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మీరు క్వాంటిటీ అనేది మార్చుకొని రేట్ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో రేట్ నేను చెప్పాల్సిన అవసరమే లేదు అటు ఎటువంటి ఏరియా అంటే కమర్షియల్ ఏరియానా లేకపోతే నార్మల్ ఏరియానా పరిస్థితిని బట్టి మీరు పెట్టుకోండి డిమాండ్ని బట్టి ఓకేనా సో రెండోది ఇది ఎక్కడ కొనాలి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత రేటు ఉంటుంది అంటే మీకు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా టూ లైన్ మిషన్ అయితే ఓన్లీ టీ కాఫీ పెట్టుకునేటయితే అంటే మీకు పదమూడు వేల ఐదు వందలు ఆ రేట్లోనే దొరుకుతుందనమాట చూడండి దీనికోసం ప్రత్యేకించి మీరు కష్టపడాల్సిన పనే లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది అమెజాన్లో టీ వెండింగ్ మిషన్ అని కొట్టండి దాంట్లో చాలా అంటే రివ్యూ కూడా కింద ఇంకొకటి మీరు ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీని డైరెక్ట్గా అనుకోండి ఆల్రెడీ కొన్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు మీరు తెలుసుకోలేరు అదే అమెజాన్లో అనుకోండి కొన్ని వందల మంది కింద రివ్యూ ఇచ్చి ఉంటారు ఓకేనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా కేఫ్ డిజైర్ ఓకేనా మీరు అమెజాన్లో కేఫ్ డిజైర్ టీ వింటింగ్ మిషన్ అనుకోండి ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఆప్షన్ వస్తాయి కింద రివ్యూస్ చదవండి చాలామంది రివ్యూ ఇచ్చి ఉన్నారు కాస్త రేటింగ్ కూడా బాగుందనమాట సో మీరు డైరెక్ట్గా కేఫ్ డిజైర్ని సంప్రదించాలంటే డైరెక్ట్గా కొనాలి అమెజాన్ ద్వారా కొంటే తలనొప్పి మళ్ళీ సర్వీస్ అంటే ఎలా సర్వీస్ అంటే యాక్చువల్లీ దాంట్లోనే కస్టమర్ కేర్ నెంబర్ నుంచి మొత్తం ఉంటుంది బట్ మీకు ఒక డౌట్ రావచ్చు అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా కొనండి ఇక్కడే హైదరాబాద్లోనే ఓకేనా సో దానికే నేను ఏం అంటే వాళ్ళ వెబ్సైట్ కూడా కింద ఇచ్చేసాను హైదరాబాద్ అనమాట వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో ఉంది కేఫ్ డిజైర్ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మీరు ఫోన్ చేసి లేదు మీరు హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుంటానంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోండి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ స్టాల్ పెట్టి ఉన్నారో ఎక్కడ వెండింగ్ మిషన్ ఇచ్చున్నారో అక్కడ కూడా చూడండి ఒకసారి ఎలా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ ఇంకోటి కూడా అట్లాంటిస్ అనేది కూడా బాగుంది రివ్యూ వాళ్ళు అయితే సెవెన్ లైన్ ఆప్షన్ ఇస్తున్నారు మీకు సెవెన్ లైన్ ఆప్షన్ అంటే అంటే ఏడు రకాలు పెట్టుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ వచ్చి ఇరవై మూడు వేల ఐదు వందలు ఎంతో పెట్టారనమాట వా అంటే మీకు ఆ వెబ్సైట్ కూడా ఇస్తున్నాను బట్ అది హైడ్రీ హైదరాబాద్ కాదు బట్ డెలివరీ సౌకర్యం ఉంది అంటున్నారు ఒకసారి చూడండి అది కూడా చాలా చోట్ల మన ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి అనమాట సో మీరు ఏదైనా కేఫ్ డిజైర్ అయినా డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని కొనండి హైదరాబాడే కాబట్టి లేదు అట్లాంటిస్ అయినా తీసుకోవచ్చు లేదు ఇది కాకుండా కూడా మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకేనా సో వాళ్ళని సంప్రదించి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఏదైతే ఏముంది ఫ్రెండ్స్ మీకు మీ బడ్జెట్ ఎంత మీ ప్లేస్ ఎంత అదే చెప్తున్నాగా పదమూడు వేల ఐదు వందల నుంచి మిషన్ స్టార్ట్ అవుతుంది రెండు లైన్లు మూడు లైన్లు నాలుగు లైన్లు ఆప్ ఆప్షన్ అనేటప్పటికీ పెరుగుద్ది అన్నమాట సో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఉన్న ఏరియాలో ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అంటేనే ముందడుగు వేయండి నేనేం బలవంతంగా అంటే ఆ ప్రీమిక్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు మీకు కేవ్ డిజైర్లోనో అనుకుంటా అట్లాంటిస్లోనో టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అంటే పది కేజీలు అలా తీసుకున్నప్పుడు సో ఒకసారి దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఏ కంపెనీకి నేను ప్రమోట్ చేయట్లేదు మీరు ఏ కంపెనీ దగ్గర నుంచి అయినా కొనుక్కోండి ఓకేనా